Welcome to VS 9 News. Munduga headlines. Meda kutumbam pai aaropanalu tagau. Tekol grama panchayati maji sarpanch Krishna Reddy. Chitturulo SC mahila pai laathi kaathinyam. Dongatanam perto chitra himsalu pettaranna baadhituralu. Pulivendulalo tandri Gangi Reddyku YS Bharathi nivali. Nivalulu arpinchina kutumba sabhyulu YS party karyakartalu. రావూరు అడవిలో భారీగా ఎర్ర చందనం పట్టివేత. 55 మంది స్మగ్లర్లు అరెస్ట్. కడపలో రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల సమావేశం. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. కనగల్ మండలంలోని జి ఎడవల్లి గ్రామంలోని స్థానిక గ్రంథాలయంలో ఎడవల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు దొమ్మేటి గణేష్, యూత్ జనరల్ సెక్రటరీ కురవి ప్రవీణ్, గ్రామ పెద్దలు పులకర మారయ్య, పర్సన బోయిన శంకర్, ఉప సర్పంచ్ పర్సన బోయిన రామకృష్ణ, మత్స్యశాఖ సొసైటీ చైర్మన్ బొమ్మరగొని భార్గవ్, వార్డు మెంబర్ పర్సన బోయిన వెంకటేశం పాల్గొన్నారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విశాఖ పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ మాట్లాడుతూ మంత్రి అయ్యన్నపై అధికార పార్టీకి చెందిన పిల్లకాకులు బూతులు మాట్లాడుతున్నారు. అయ్యన్న పాత్రుడు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి ఇంట్లో వాళ్లపై దూషించడం సరైంది కాదు. రోడ్లు వేయలేని వాడు జిల్లాకో ఎయిర్పోర్ట్ ఎలా కడతావు అని ప్రశ్నించారు. విశాఖలో అభివృద్ధి ఎక్కడ చేశారు? మీరు అంతా దోచేయడమే తప్ప చెత్తపై పన్ను ఇప్పటి వరకు ఎవరూ వేయలేదన్నారు. విశాఖ ఎక్కడైనా అభివృద్ధి చేస్తారా? నీతి నిజాయితీకి మారు పేరు టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ మీలాగే దోచుకునే పరిస్థితి కాదని చెప్పారు. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరుడు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఎలా శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ప్రచార కార్యదర్శి ఎల్ఎం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సీనియర్ పొడుక్ కుమార్ గారు, విజయ్ గారు, మరి ఇచ్చేసినటువంటి బండుపల్లి సునాని గారు, కొన్ని నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారు 1983 నుంచి తెలుగుదేశం పార్టీ సైనికుడిగా పనిచేస్తూ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా సరే పార్టీ మారకుండా ఎందరో నాయకులు తయారు చేస్తూ విశాఖ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారి మీద పిల్ల కాకులు ప్రలాపనలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు బాగా బూతులు తిరితే వాళ్ళనే ఎంకరేజ్ చేసి ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేయడం అలవాటైపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయ్యన్న పాత్రుడు గారు అడుగుతున్న ఒక్క మాటకు సమాధానం చెప్పలేని ఈ పిల్ల కాకులు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందులో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు
అదేవిధంగా పెట్ల ఉమాశంకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బరుదు కళ్యాణి ఎమ్మెల్సీ గారు ఆ ప్రెస్ మీట్లో మరి వాడరాని భాష, ఎందుకంటే ఏ నాయకుడి దగ్గరైనా సరే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే వాళ్ళు దాని సమాధానం చెప్పలేనప్పుడు వాళ్ళు చేస్తున్న నిర్వాహాల మీద ప్రశ్నించినప్పుడు వాటికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో వచ్చే ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు ఇంట్లో ప్రైవేట్ జీవితం మీద కూడా నోటికొచ్చినట్టు వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని దిగజారుస్తున్నారు. మరి మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏమనుంటే మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని తూప్రాన్ ఖండధర్మ జాగరణ ప్రముఖ టైలర్ పోచయ్య ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ దేశ రక్షణలో పాలు పంచుకోవాలని టైలర్ పోచయ్య పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. జై నేతాజీ, భారత్ మాతా కీ జై, బోల చంద్ర భారత్ కీ జై, జై మాతా, భారత మాతా, మాతరం మాతరం, వందే మాతరం. అరే జరుగు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దేశభక్తిని అవలంబించుకోవాలి, సుభాషులేగా తయారు కావాలి. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ ఏమంటే, మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పడం జరిగింది. అలాంటి త్యాగమూర్తుల పుణ్య ఫలితమే మనం ఇక్కడ స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కాబట్టి వారి అడుగుజాడలో యువత దేశభక్తిని, దేశం కోసం, ధర్మం కోసం బ్రిటిషర్లను గడగడలాడించి స్వాతంత్రాన్ని మనకు సంపాదించి పెట్టాడు. కాబట్టి నేతాజీకి మరణం లేదు, నేతాజీలాగా జీవించాలని కోరుచున్నాం. రండి, దేశం కోసం ప్రతి యువత దేశం ఏమిచ్చిందనే కాకుండా దేశమాత కోసం, దేశమాత రక్షణ కోసం తనమనధనపూర్వకంగా దేశాన్ని ఎంతో మంది త్యాగమూర్తుల పుణ్య ఫలితో నడుస్తుంది. కాబట్టి వారి అడుగు జాడలో నడవాలని కోరుచున్నాం. భారత్ మాతాకి జై. జై. బొమ్మకల్ ఎస్ఎఫ్ఎస్ గార్డెన్ లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సయ్యద్ కమరుద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించినట్టయితుంది అని చెప్పి మాకు పైనుంచి పెద్ద ఎత్తున ఆదేశాలు, ప్రెషర్ కూడా చాలా ఉంది. ఎందుకంటే మేమేదో కొద్ది మంది కోసమో, కొంతమంది కార్యకర్తల కోసమో పనిచేస్తారు. ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి. ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా సిచ్యువేషన్ కానీ, రకరకాల విషం వ్యాధులు వస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి రోడ్ల మీద యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో భరోసా కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి మా సొంత ఖర్చులతోటి మీ అందరికీ సభ్యత్వం కల్పించి, భరోసా కల్పించి, తద్వారా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం వల్ల రెండు విధాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఒకటేమో
मन को भरोसा रेंडु लक्षल रूपये इंसूरेंस भरोसा ऐक्सीडेंट अयिते लक्ष रूपये भरोसा रेंडवदि ई देशान्नि अन्नदम्मुलक कलिसि अंदरं कूडा कुलमत भेदं लेकुंडा इन्नि संवत्सरालु जीविंचि भविष्यत्तुलो मरि अटुवंटि मंचि रोजुलु రావడానికి మళ్ళీ మనం ఆ పాత పద్ధతి పాత రోజులు మనం గుర్తు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడానికి తద్వారా మనం అందరం కూడా రే భవిష్యత్తులో ఇటువంటి మతశక్త పార్టీల నుంచి దూరం ఉండడానికి ఇది ఒక అవకాశంగా నేను భావిస్తా ఉన్నా. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే మీరు ఒక్కొక్కరు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు మీకు తెలిసిన వాళ్ళు మిత్రులు మీకు సేవాభిలాషులు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం చేసినా ఏ ప్రాజెక్టులు నిర్మించినా అభివృద్ధి చేసినా కరెంట్ తీసుకొచ్చినా ఇంకేం తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలు మైనారిటీల కోసం పోరాటం చేసింది. ఇల్లు ఇచ్చినా గరీబీ హఠావో నినాదంతో ఇందిరాగాంధీ కూడు కూడు ప్రతి ఒక్కరికి తిండి దొరకాలి మరి నివసించడానికి ఇల్లు ఉండాలి అని ఆలోచన చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలుసు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మచర్ల గ్రామంలో భారత జాతి గర్వించదగ్గ సింహం ఆజాద్ హింద్ ఫౌజ్ మరణం లేని మహనీయుడు భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలు మచర గ్రామంలో ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరిగిన జయంతి ఉత్సవాలలో సమితి సభ్యులు గంగారెడ్డి మారు, ఉప సర్పంచ్ సందుల గంగారెడ్డి, భగత్చారి సత్యం రెడ్డి కట్ట, లోక నర్సారెడ్డి, వార్డు సభ్యులు, యువకులు పాల్గొని నివాళులర్పించారు. నేతాజీ సేవలు కొనియాడారు. నేను గన్ను పట్టుకునే నేతాజీ నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముధోల్లోని వైద్య సిబ్బంది సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ఈవో పవన్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే చేపడుతున్నారు. జ్వరం లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని వైద్య సిబ్బందిని సూచించారు. టీకా తీసుకొని వారు ఉంటే కోవిడ్ టీకాను తప్పనిసరిగా వేసుకోవాలని అన్నారు. కోవిడ్ టీకాతో పాటు ఉచిత మందుల కిట్లను అందజేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా నిబంధనలను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు విజయ, జ్యోతి, ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కరోనాపై అవగాహన ఇస్తూ సామాజిక దూరాన్ని పాటించాలని చెప్తూ ప్రతి ఇంట మేము సర్వే చేస్తాం. మాతో పాటుగా మా గ్రామానికి సంబంధించిన ఈవో గారు మరియు వారి సిబ్బంది మేము ప్రతి ఇంట సర్వే చేస్తాం. అందరికీ నమస్కారం. మన ముదూర్లో ఇంటింటికి ఆరోగ్య సర్వే జరుగుతూ ఉంది. దీంట్లో ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు, ఆ తర్వాత మా పంచాయతీ సెక్రటరీ, అలాగే మన డాక్టర్ గారు, మన అలాగే మహిళా సంఘ మన ఐకేపీ మహిళలు కూడా పాల్గొంటారు. సో వీళ్ళందరూ కూడా మీ ఇంటికి వచ్చేసి మీ ఇంట్లో మీ గల్లీలో ఎక్కడైనా సరే ఎవరికైనా జ్వరం ఉన్నట్టు జ్వరం లక్షణాలు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి వెంటనే వాళ్ళకు ఐసోలేషన్ కిట్లు ఇస్తారు. తద్వారా ఎవరికైనా సరే కోవిడ్ ముందస్తుగా అంటే వచ్చి మనకు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం ఏంటంటే మనకి ఇంటింటి ఆరోగ్య సర్వే చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా మీ గల్లీకి ప్రతి వార్డులో ప్రతి ఇంటికి కూడా మనకు ఆరోగ్య సర్వే కార్యకర్తలు వచ్చేసి మిమ్మల్ని మీ యొక్క జాగ్రత్తలు చెప్పేసి మీకు ఐసోలేషన్ కిట్లు ఇస్తారు. ఎందుకంటే
కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా సరే జ్వరం ఏమాత్రం లక్షణాలు ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్న ఆశా కార్యకర్త కానీ ఏఎన్ఎం కానీ డాక్టర్ గారిని సంప్రదించి భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణ కార్యకర్తల సమావేశం పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్స్లో పట్టణ అధ్యక్షుడు విపుల్ జైన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. మొదట పార్టీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. తర్వాత పట్టణ ఓబీసీ మోర్చా కమిటీ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని దాదాపు అన్ని వార్డుల నుండి కార్యకర్తలు ఎప్పటికప్పుడు వార్డు సమస్యలపై పోరాడాలని సూచించారు. కామారెడ్డి మున్సిపాలిటీ అంటేనే అవినీతి అనింతగా ఏ విషయంలో చూసినా పందికొక్కుల వలె అవినీతికి పాల్పడుతున్నారని, గతం మున్సిపల్ హయాంలో జరిగిన అవినీతికి రెట్టింపు ఇప్పుడు జరుగుతుంది కానీ బీజేపీ అవినీతి విషయంలో పోరాటం ఆపదని అన్నారు. కామారెడ్డి తడిపారే ఎవరు కామారెడ్డి ఉండరు, వాళ్ళందరినీ తిరిగి వారిని పంపించడమే. ఎవరైనా ఉండాలంటే కూడా ఒక మోహం చెల్లని పరిస్థితికి వాళ్ళు హైదరాబాద్ పోయి సెటిల్ కావాల్సిన పరిస్థితికి ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతోనే సాధ్యమైతుంది. ఒక్కొక్క బిల్డింగ్ కు 5-10 లక్షలు తీసుకొని మోరేని కబ్జా పెట్టి రోడ్డును కబ్జా పెట్టి రోడ్డు మీద ట్రాన్స్ఫార్మర్ వేసి జనరేటర్లు పెట్టి ముందడికి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఆకలికి రోడ్డు మీద పళ్ళను కొనేవాడు, బట్టలు అనుకునేవాడు, బజ్జీలు అనుకునేవాడు, గచ్చుకులు అనుకునేటువంటి దగ్గర కూడా నెలకు 4-5 వేల రూపాయలు వసూలు చేస్తుంది. ఇది మీకు తెలుసో తెలియదు. రోజువారీ కష్టం చేసే ఆ ప్రతి ఒక్క 4 రూపాయల బండి మీద వ్యాపారం చేసే ఆ చిరు వ్యాపారుల దగ్గర కూడా నెలకు ఇంత అని మాట్లాడుతున్నటువంటి ఈ నాయకులందరూ రేపొద్దున మనం గెలిస్తే ఎక్కడ ఉంటారు? కామారెడ్డి నుంచి తడిపారే ఎవరు కామారెడ్డి ఉండరు, వాళ్ళందరినీ తిరిగి వారిని పంపించడమే. ఎవరైనా ఉండాలంటే కూడా ఒక మోహం చెల్లని పరిస్థితికి వాళ్ళు హైదరాబాద్ పోయి సెటిల్ కావాల్సిన పరిస్థితికి ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతోనే సాధ్యమైతుందని. ఖమ్మం మండల తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువతకు స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ జన్మదిన వేడుకలలో భాగంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత మాట్లాడుతూ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ రాజకీయాల్లో యువత ముందుండాలని, సేవే మార్గంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కడప జిల్లాలో రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యుత్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి వారి సర్వీస్ ఆధారంగా ప్రభుత్వంలో ఉన్న విధంగానే బడ్జెట్ చేయాలని కోరారు. అలాగే ఆర్పీపీ ప్రైవేటీకరణ చేయడం వలన 5,000 మంది ఉద్యోగులు రోడ్డు పాలవుతారన్నారు. సమస్యలు పరిష్కరించాలని 1.5 సంవత్సరం క్రితం లిఖితపూర్వకంగా రాసిచ్చామన్నారు. విద్యుత్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని చాలా కాలంగా ఆగామని, ఇక ఆగే ఓపిక లేదన్నారు. వెంటనే విద్యుత్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. కృష్ణపట్నంలో లీజుకు ఇచ్చిన విషయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే విద్యుత్ ఉద్యోగుల సమస్యలను త్వరలో తీర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు రోడ్డు పాలయ్యే అవకాశం ఉంది, ఇలాంటి నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు, ఇమీడియట్ గా విత్డ్రా చేయండి, మాతో చర్చించండి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఎలా ప్రభుత్వంలో తక్కువ రేటుతో ప్రజలకు విద్యుత్తును అంది ఇవ్వాలో ఖచ్చితంగా మాకు నిపుణులైన ఉద్యోగులు మా దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ అందరికీ సూచనలు ఇచ్చి తప్పకుండా ఈ సమస్యను లాభాల పట్టణం నడపడానికి, తక్కువ రేటు విద్యుత్ ఇవ్వడానికి మా విద్యుత్ ఉద్యోగులు అందరం కట్టుబడి ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఏదైతే
నిన్న తీసుకున్న నిర్ణయాన్ని ఇమిడియట్ గా విత్డ్రా చేయాలని ఏదైతే రెగ్యులేషన్ పేరుతో సిపిడిసి సిఎండి డివిఎస్ ఇచ్చిన ఆర్డర్ని ఇమిడియట్ గా కెప్టెన్ అభియన్ సింగ్ పెడుతూ కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలోని సోనోవిజన్ దగ్గర ఉన్న ఎయిర్టెల్ టవర్ జనరేటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.